నువ్వు నాస్తికుడుగా ఉండటానికి వీల్లేదు, దేవుణ్ణి నమ్ముతావు లేకపోతే చంపేయమంటావని ఏ హిందువు అడగట్లేదు. నువ్వు హేతువాదిగా ఉండటానికి వీల్లేదు, ప్రజ్ఞానికి హేతు ఆలోచించడానికి వీల్లేదని వాళ్ళని చంపేస్తున్నటువంటిది కూడా ఎక్కడా లేదు. ఇది హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. అదే పనిని కనుక ముస్లిం సమాజంలో చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసు కదా. క్రైస్తవ సమాజంలో బహిష్కరణకు గురవుతారు, అది తెలుసు కదా. కానీ ఒక్క భారతదేశంలో మాత్రమే ఎందుకు ఈ పరిస్థితి ఉంటుంది? అదే మిస్టీరియస్ వ్యవహారం. ఆయన ఎవరో భగవాన్ అట, పేరులోనే భగవాన్ అని పెట్టుకున్నాడు, కేఎల్ భగవాన్. ఈయన 2019లోనే ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు తాజాగా రామాయణానికి సంబంధించినటువంటి పాత్రలలో నుండి ఒక కించపరిచేటువంటి వ్యాఖ్యలు. రాముడు సీత రోజు సాయంత్రం పొట్ల మద్యం సేవించేవాళ్ళట. ఈయన ఎక్కడో పుస్తకాల్లో రాసుకున్నాడట, ఈయనే రాశాడట, ఎక్కడదో ఈయన ఉటంకించాడట రోజు మద్యం సేవించేవాళ్ళని. ఇంకో పక్కన గర్భిణిని రోడ్డు మీద పంపించేశాడు, అది నరకం చూపించారు. ఇది అంటే ఒక సెంటిమెంట్ని మహిళల్లో రైట్ చేయడం. సరే, రామాయణం మొత్తం మహిళలకి తెలుసు. ఆ మహిళలే రాముడు లాంటి భర్త కావాలనుకుంటున్నారు తప్పించి రావణుడు లాంటి భర్త కావాలని కోరుకోవట్లేదు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 1. హేతువాదం అంటే హేతువుతో ఒక సరైనటువంటి రూట్లో ఆలోచించాలి అన్నది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్యం సేవించేటటువంటి మహిళ అయిందనుకుందాం, వాళ్ళకి ఈ సెంటిమెంట్లు ఉంటాయి. అప్పుడు భర్త చెప్తే వెళ్ళి అడవుల్లో గర్భిణిగా ఉండి లవకూసల్ని కని అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉంటారా? మామూలుగా ఏది కంట్రోల్ లేనటువంటి మహిళ అయి ఉంటే కనుక, లేదా మద్యం సేవిస్తూ అట్లా ఉండేటువంటి మహిళ అయితే అట్లుంటుందో పోని, హేతువుగానే ఆలోచిస్తే కనుక అసలు ఎక్కడికి ముడివేస్తున్నాం? బోడిగుండికి మోకాలకి ముడివేసేటువంటి సంస్కృతి, సంస్కారరహితమైనటువంటి వ్యవహార శైలి. కానీ అది ఆ సంస్కారమే అక్కర్లేదని చెప్పడం కదా వీళ్ళు. అంతవరకు బాగానే ఉంది, వాళ్ళు సంస్కారం పాటించక్కర్లేదు, మిగతా వాళ్ళందరూ బట్టలు కట్టుకుంటారు, బట్టలు లేకుండా తిరగనియండి, లేకపోతే కనుక ఇంక ఎట్లయినా బ్రతకమనండి. కానీ ఎందుకు ఇంకొకళ్ళ విశ్వాసాల్లోకి వేళ్ళు పెడుతున్నారు, ఇంకొకళ్ళ విశ్వాసాన్ని కించపరుస్తున్నారు? భక్తితో ప్రతి భారతీయుడు పూజించేటువంటి సీతారాముల పట్ల ఎందుకు ఇంత ఏహ్యభావం, ఇంత ద్వేషం, లేదా ఇంత విషం చిమ్మేటువంటి గుణం అనేదే అర్థం కాదు.